ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు మొత్తం అందించి నువ్వు స్పృహలో లేనప్పుడు జాలి దయ లేకుండా నీ మెళ్ళలో తాళి కట్టింది వీడే. కనీసం నువ్వు పెళ్లిపేటల మీద నుంచి గుడికి వెళ్ళావు, పెళ్లి మండపంలో అందరూ నీకోసం ఎదురు చూస్తారు. నీ మెళ్ళో తాళి కడితే అక్కడ ఎంత పరువు పోతుందో, మనకి ఎంత అవమానం జరుగుతుందో నేను ఆలోచించకుండా వీడు ఇంత నీచానికి పనికట్టాడు. ఇలాంటి వాళ్ళే పెద్దయ్య గారు, పెద్దయ్య గారు అంటూ నా గుండెల్లో గుణపాన్ని దించారు కదరా. అయినా నేను మీకేం అన్యాయం చేశానురా? నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు కదరా. అది కాదు పెద్దయ్య. మీ నోటితో నన్ను పిలవకండి, నమ్మించి గొంతుకోశారు కదరా. ఆ రోజు పెళ్లి చెడగొట్టడానికి కత్తితో పొడుచుకుని వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది తమ్ముడు, వీళ్ళేదో ప్లాన్ లో ఉన్నారని. అమ్మగారు, ప్లాన్లు వేయాల్సినంత కర్మ మాకు పట్టలేదు, అటువంటి బుద్ధి కూడా మాకు లేదు. చూసావా తమ్ముడు, చేయాల్సిందంతా చేసి చివరికి నా మీదే పడేడుస్తున్నారు. వీళ్ళందరూ కట్టకట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడే అనుకున్నా, ప్రతిసారి మన రూప దగ్గరికి రావడం, పాయసం తీసుకురావడం. కొంప తీసి పాయసం పాయసం అంటూ పాయసం లేదైనా కలిపి రూప ఏం మాట్లాడకుండా తమ వశం చేసుకున్నారేమో తమ్ముడు. అమ్మగారు, ఏయ్ మాట్లాడుకో. మీలాంటి మనుషుల్లా నేను చేరదీసింది, మీలాంటి మనుషుల్లా నేను నమ్మింది. కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన నీకే బుద్ధి లేకపోతే ఏం చేయాలి? అమ్మ రూపా, నీ మెళ్ళ ఆ ఉరితాడు వేసింది వీడైతే, ఆ ఉరితాడు తెచ్చింది ఈ మహానుభావుడే. తండ్రి కొడుకులిద్దరు కలిసి ఈ తండ్రి కూతుళ్ళ జీవితాన్ని నాశనం చేశారా? నాన్న కాళ్ల మీద పడి జరిగింది మొత్తం చెప్పేద్దా? నేను చెప్తాను అమ్మాయి గారు, పెద్దయ్య గారు రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి మాట్లాడదాం. ఒరే, ఆయన నేను మాటలు మాట్లాడుతా ఉంటే మీరెట్రా నోరు మూసుకున్నారు? చూడు మాస్టర్ బాబు, నా మనవడికి నీ కూతురికి ఎప్పుడో పెళ్ళైపోనాది. ఆఖరికి నిన్న కాక మొన్న వచ్చిన మీ అమ్మకు కూడా ఈ విషయం తెలుసు. నేను నా ఫ్యామిలీ మాత్రం పిచ్చోళ్ళలా మీరు పావులను తెలియక పాలు పోసి పెంచుతున్నాం. పెద్దయ్య, నా మాట ఒకసారి. ఏయ్, నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యంగా ఉందిరా, మాట్లాడుకో. మీరు ఒక్క సైగ చేయండి మావయ్య, వీళ్ళందరినీ లాక్కెళ్ళి గేటు బయట పడేస్తాను. రూప గురించి మీరేం వరి అవ్వకండి. నన్ను మోసం చేశారు,
కానీ నా బంగారు తల్లిని ఎలా మోసం చేయాలనిపించిందిరా మీకు? ఇప్పటికి కూడా నిన్ను నోరు విప్పకపోతే రాజుని ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటారు నాన్న. నువ్వు భయపడకమ్మా, నీ మెళ్ళో తాళి కట్టిన వాడిని నేను వదిలిపెట్టను. నా మెడలో తాళి కట్టింది రాజే, అది నాకెప్పుడూ తెలుసు నాన్న. ఏమన్నా? నా మెడలో తాళి కట్టింది రాజీ అని నాకు ముందే తెలుసు నాన్న. రాజు తాళి కట్టిన విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే నాన్న. వీళ్ళు నన్ను మోసం మాత్రమే చేశారు, నువ్వు మాత్రం నన్ను చంపేశావు. నిన్ను నా గుండెల మీద పెట్టుకుని చూసుకున్నాను కదా, ఆ గుండెల మీద తన్నేశావు. మీలాంటి వాళ్ళ వల్లే నా గుండె రాయిలా మారిపోయింది, అందుకేనేమో గుండె బద్దలయ్యే మోసాలు ఎదురైనా తట్టుకొని నించుంటున్నాను. అసలు నీకంటే మీ అమ్మే చాలా దయమనిపిస్తుంది. రూపా, బయట వాళ్ళకిచ్చిన విలువ నీ వాళ్ళకి ఇవ్వలేకపోయావా రూపా? నాన్నతో చెప్పడానికి భయమైతే నాతోనో మీ చిన్నాన్నతోనో చెప్పుండాల్సింది. మీ పిన్ని కూడా నీతో అమ్మలాగే ఉంటుంది కదా రూపా. ఏందే, నేనేమన్నా నీ లెక్క పడుచుదాన్ని అనుకున్నావా? ఊరికి రా, నీకి పెళ్లి నీకు ఈ వయసులో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? మాకు కూడా చెప్పకుండా దాచావు అంటే వీళ్ళు నిన్నెంతగా మార్చారో అర్థమవుతోంది. ఇంతకాలం మన కళ్ళ ముందే భార్యాభర్తలుగా తిరుగుతూ, మన అనుమతితోనే ఊళ్ళు గోపురాలు తిరుగుతూ భార్యాభర్తలు చేయాల్సిన తంతులన్నీ చేస్తున్నారు తమ్ముడు వీళ్ళు. జీఫర్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.